హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మేము వీజీపీ యూనివర్సల్ కింగ్డమ్కి వచ్చామండి. ఇది అమ్యూజ్మెంట్ పార్క్ అండి. ఇది చెన్నైలోని ఈసీఆర్ రోడ్లో ఉంటుంది. ఈసీఆర్ అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్ అని అర్థం. దీని పక్కనే వీజీపీ మెరైన్ కింగ్డమ్, స్నో కింగ్డమ్ కూడా ఉన్నాయండి. ఇవి బాగా ఈసీఆర్ రోడ్లో బాగా ఫేమస్. ఇవి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, ఫ్యామిలీస్ తోటి ఎంత బిజీగా ఉన్నారు. అందరూ క్యూలో నించున్నారండి టికెట్స్ కోసం. దీని టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే అయితే 11 AM నుంచి 7:30 PM వరకు అండి. అదే సాటర్డే టు సండే అయితే 10:30 AM నుంచి 8 PM వరకు ఉండొచ్చు, ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 700 రూపీస్ అండి, కిడ్స్కి వచ్చేసి 600 రూపీస్. ఇక్కడ ఒక చిన్న స్టాల్ ఒకటి పెట్టారు, పాప్కార్న్ స్టాల్. బట్ ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల అది ఓపెన్ చేయలేదు. పక్కనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, స్పెట్స్, హ్యాట్స్ పెట్టేసి ఇప్పుడేనండి ఈ షాప్ని ఓపెన్ చేసింది. కానీ చెన్నైలో హ్యాండ్ బ్యాగ్స్ అనేవి చాలా అందంగా ఉంటాయండి. డిఫరెంట్ డిఫరెంట్ హ్యాట్స్ కూడా మనకి లభిస్తాయి. ఇక్కడ ఒక పురాతన కాలపు స్టాచ్యూ పెట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి. విలేజ్ మోడల్లో పెట్టారు. ఇప్పుడు మాకు టికెట్స్ వచ్చేసాయండి, రెడీగా ఉన్నాం మేము. మా హస్బెండ్ తీసుకొచ్చేసారు. హ్యాండ్స్కి వాళ్ళే బ్యాండ్స్ వేసేస్తారండి, ఇలా పింక్ కలర్లో ఉంటుంది బ్యాండ్స్ అనేవి. ఇప్పుడు 1 by 1 వేయించుకుంటున్నాము. వాళ్ళు యెల్లో కలర్లో ఒక కార్డ్ ఇస్తారండి, అది స్వైప్ చేసి 1 by 1 ఇలా లోపలికి అలో చేస్తారు. లేకపోతే అలో ఉండదు. ఫుడ్ మాత్రం మనం తెచ్చుకోకూడదండి, లోపలే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం తెచ్చుకునే ఫుడ్ని మాత్రం వాళ్ళు అలో చేయరు. హ్యాండ్ బ్యాగ్స్ పక్కనే ర్యాక్లో పెట్టమంటారు. ఇది చూడండి ఎంత పెద్ద స్థూపము, చాలా లాంగ్ ఉంటుందండి ఈ స్థూపం అనేది. ఈ అమ్యూజ్మెంట్ పార్క్ని 1997లో నిర్మించడం జరిగిందండి. ఇక్కడ చూడండి, క్రిస్మస్ సందర్భంగా హ్యాట్స్లా పెట్టేసి డెకరేషన్ బాగా పెట్టారండి, హ్యాపీ హాలిడేస్ అని చెప్పేసి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బాబాయ్ అయితే భంగిమలు ఇస్తున్నాడు చూడండి. చిన్నపిల్లలకి ఇంతకు మించిన స్వర్గం ఏముంటుందండి. వాళ్ళు హ్యాపీగా ఉండడమే ప్రతి పేరెంట్స్ కోరుకునేది. ఇది పక్కనే వాళ్ళ సిస్టమ్స్కి సంబంధించిన కంప్యూటర్స్ అవన్నీ పెట్టుకుంటారండి. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుందండి, ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దాం పదండి. స్టాచ్యూ మ్యాన్ అండి. స్టాచ్యూ మ్యాన్ అంటే మామూలుగా కాదు, ఒక మనిషే స్టాచ్యూ లాగా ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం పదండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. స్టాచ్యూ మ్యాన్ అంటే మనిషేనండి. మనిషికి ట్రెడిషనల్ డ్రెస్ వేసి అలాగే స్టాచ్యూ లాగా నిలబడుతూ ఉంటాడు. మనం జోక్ వేసినా కానీ కదిలించినా కానీ అసలు స్మైల్ చేయడు, అలాగే ఉంటారండి. అదే స్టాచ్యూ మ్యాన్ గొప్పతనం. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, అంత పెద్ద మనిషి పాపం కొంచెం కూడా మూవ్ అవ్వకోకుండా అంతసేపు ఉండడం అనేది గ్రేట్ విషయం అండి. ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి, స్మోక్ చేయడం కానీ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం కానీ ఇక్కడ చేయకూడదండి. సెల్ఫీస్ మాత్రం తీసుకోవచ్చండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. చూడండి ఎంత పెద్ద ప్లేస్. ఇది 45 ఎకరాస్ అండి. నియర్లీ కన్ఫామ్గా అయితే మనకు తెలియదండి, వాళ్ళు చెప్పడం అలా చెప్తున్నారు. ఇక్కడ చూడు శివలింగం పెట్టారండి, ఓం నమ శివాయ. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ చూపిస్తున్నానండి, మిస్ కాకోకుండా. ఫుల్ ప్లెజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నదే నా ఉద్దేశం అండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇక్కడ ఒక చిన్న కేఫ్ లాంటిది ఏర్పాటు చేశారండి.
టీ కాఫీ జ్యూస్ అలాంటి లిటిల్ స్నాక్స్ తీసుకోవడానికి ఇప్పుడు మనం పెట్టింగ్ జూలోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ చిన్న చిన్న స్మాల్ పెట్స్ ఉంటాయండి, గోట్స్, ర్యాబిట్స్, మంగూస్, టాకింగ్ ప్యారెట్ కూడా ఉందండి, ఆస్ట్రిచ్. చూసేద్దాం పదని మరి. ఇక్కడ ఒక చిన్న కొలన్ లాంటిది ఏర్పాటు చేశారండి, కానీ దాంట్లో ఫిషెస్ మాత్రం ఏమీ లేవు, ఇవి హెన్స్ అండి. ఇప్పుడు మనం మాట్లాడే రామచిలుక దగ్గరకు వచ్చామండి. ఎంతసేపు మాట్లాడమని దాంతో ప్రాధాయపడినా కానీ అది మాట్లాడనే మాట్లాడలేదు. చాలాసేపు వెయిట్ చేసి వచ్చేసామండి దాని బొంగమూతి చూడలేక. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే Part-2 కూడా చేస్తానండి. మరో అద్భుత ప్రపంచాన్ని మీ ముందుంచుతానండి. సీ యూ టుమారో. ప్లీజ్ వెయిట్ ఫర్ Part-2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.